యాభై ఏళ్ల తర్వాత గుహల నుంచి బయటికి వచ్చాడు. కోటి రూపాయలు ఇచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 ఏళ్ల నుంచి ఇదిగో ఈ గుహనే ఈ సాధువు నివాసం. 50 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన ఈ సాధువు ఏకంగా 1 కోటి రూపాయలను రామమందిరానికి విరాళంగా ఇచ్చాడు. అసలు ఇంత డబ్బు ఈ సాధువుకి ఎలా వచ్చింది? ఈ సాధువు ఇన్నాళ్ళు ఎందుకు గుహలో ఉన్నాడు? ఈ సాధువు పేరు స్వామి శంకర్దాస్. ఋషికేశ్లోని ఓ గుహలో నివాసముంటున్నాడు. ఈ గుహకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. తత్వాలే బాబా అనే ఆధ్యాత్మిక గురువు ఇదే గుహలో ఉండేవారు. ఆయన 1974లోనే స్వర్గస్థులయ్యారు. ఆయన శిష్యుడైన స్వామి శంకర్దాస్ అప్పట్నుంచి ఈ గుహను కాపాడుతూ ఈ గుహలోనే ఉండేవారు. ఈయన మాత్రం ఏనాడూ బాహ్య ప్రపంచంలోకి రాలేదు. స్వామి శంకర్దాస్ వయస్సు ఇప్పుడు 83 సంవత్సరాలు. ఈ వయస్సులో ఆయన 1 కోటి రూపాయలు చెక్కుతో బ్యాంకుకు రావడంతో బ్యాంకు అధికారులే విస్తుపోయారు. 1 కోటి రూపాయలు రామమందిరానికి విరాళం ఇస్తున్నానని ప్రకటించడంతో మరింత షాక్ అయ్యారు. అసలు ఆయన అకౌంట్ నంబర్ తీసుకుని అంత డబ్బు ఉందా అని చెక్ చేశారు. 1 కోటి రూపాయలకు పైగా అకౌంట్లో ఉన్నాయి. డబ్బులను శ్రీ రామమందిరానికి మాత్రమే జమ చేయాలని స్వామి శంకర్దాస్ బ్యాంక్ అధికారులను కోరారు. ఎప్పుడూ గుహలోనే ఉండే స్వామి శంకర్దాస్ కు అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది అనే ప్రశ్నకు కూడా ఆయన సవివరంగా సమాధానమిచ్చాడు. తన గుహకు ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. వారు ఇచ్చిన విరాళాలను ఇలా దాచటం వల్లే ఇంత పెద్ద మొత్తం వచ్చిందని స్వామి శంకర్దాస్ చెప్పాడు. ఆధ్యాత్మిక విషయాలపై అనంతమైన పట్టు ఉండడంతో ఆయన సందేశం కోసం ఎంతో మంది భక్తులు కూడా ఈ గుహకు వస్తూ పోతూ ఉండేవారు. వారు ఇచ్చిన విరాళాలు భక్తుల చేత అకౌంట్లో వేయించేవారు. ఇలా వచ్చిన మొత్తాన్ని ఇప్పుడు ఆయన రామమందిర నిర్మాణం కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. రామమందిర నిర్మాణం అనేది స్వామి శంకర్దాస్ కల. ఆ కల నేడు నిజమవుతున్న ఈ తరుణంలో తాను దాచుకున్న సొమ్ము రామమందిరానికి ఉపయోగపడాలని భావించారు. అందుకే 83 ఏళ్ల వయసులో కూడా ఎంతో కష్టమైనా కొండలు దిగి కిందకు వచ్చారు. రామమందిరానికి 1 కోటి రూపాయలు విరాళమిచ్చారు. 100 రూపాయలు విరాళమిచ్చి 1000 రూపాయలు పబ్లిసిటీ చేసుకునేవాళ్లు ఉన్న ఈ రోజుల్లో 1 కోటి రూపాయలు విరాళమిచ్చినా కూడా అది ఏమీ పట్టనట్టు మళ్లీ తన గుహలోకే వెళ్లిపోయారు స్వామి శంకర్దాస్.